జెట్టి. హలో. హలో, నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారండి? బాగున్నాను బాగున్నా. ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. వీడియో చాలా మంది చూసారండి ఊళ్ళో కూడా. చూసి చాలా మంది మంచి పని చేశారు. ధైర్యంగా మాట్లాడేవు. అందరూ ఏదో అనుకుంటున్నారో, ఇలా బాగులేసరికి ఎవరో వచ్చి ఏదో చెప్పేసరికి వెళ్ళిపోతున్నారు అంతేగాని ఇది ఏమి వెనక ముందు ఏం ఆలోచించట్లేదు. తెలిసి వెళ్ళిపోయినా ఇప్పుడు రావాలంటే మళ్ళీ వస్తే బయటకు వచ్చేస్తే ఏదో అయిపోద్ది, ఎవరో ఏదో అంటారని చాలా మంది ఉండిపోతున్నారు. అలాగా అలా ధైర్యంగా ముందుకు వచ్చి వచ్చేసి ఇలా ధైర్యంగా ఉంటే ఏమైపోద్ది? ఆయన వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి? రాత్రులు చాలా రాత్రులు మార్చేసి కానీ ఏమన్నా ఉన్నాయి? దేవుళ్ళు లేటాలు ఏమన్నానా ఫాస్ట్ లో ఇల్లు వాళ్ళకి బుర్ర పని చేసి వెళ్తున్నారు అనేసి మామూలుగా అన్నారండి మన హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరూ. వాళ్ళైతే చర్చిలోకి వెళ్ళాలైతే ఇంకా మిరగాయలు ఊరేస్తున్నారండి. నవేద ఇంక మింగేద్దాం కోరికేద్దాం దొరుకుతాయని చూస్తున్నారండి. దారి అంతా వస్తా పోతానా వాళ్ళు ఏం చేయలేరు, ధైర్యంగా ఉండండి. వచ్చి అడుగుతారేమో చూస్తున్నానండి. నేను వచ్చి పోనీ అంత తప్పు అంటున్నావు కదా, పోనీ ఇలా చేశారా నిజంగా ఫాస్ట్ గా అడిగితే పోనీ నేను వాళ్ళతో కూడా చెప్దామని చూస్తున్నానండి. మీ వీడియోలు చూపిద్దాము, ఎవరన్నా వచ్చి అడిగితే బాగుంటు అదే చూస్తున్నాను. కానీ ఎవరు దగ్గరకు వచ్చి అడగట్లేదండి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మేము క్రైస్తవంలోకి ఎందుకు మారాము, హిందుత్వంలో ఎందుకు వదిలేసాము అని వాళ్ళు సాక్ష్యాలు చెప్పించినప్పుడు అవునండి. హిందూ దేవుళ్ళని అవమానకరంగా మాట్లాడి మేము అది రాళ్ళు రప్పలు అని చెప్పి బయటకు వచ్చేసాం అని చెప్పి ఇట్లా సాక్ష్యాలు చెప్పించినప్పుడు, మరి మీకు క్రైస్తవంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మీ సాక్ష్యం మీరు చెప్పారు, తప్పే ఉంది. వాళ్ళ సాక్ష్యం వాళ్ళు చెప్తే మీ సాక్ష్యం మీరు చెప్పారు అంటే ఇంకా వాళ్ళు. చాలా ఉండిపోయిందండి వీడియో. అంటే మా గురించి పరిచయం చేసుకోవడం, మా బాబులు చెప్పుకోవడానికి సగం వీడియో అంతా అయిపోయిందండి టైం. కానీ వాళ్ళ అరాచకాలు ఇంకా పూర్తిగా చెప్పలేదండి బయటికి. అవి చెప్తే ఇంకేమైపోదురో. ఓకే, మళ్ళీ ఎప్పుడన్నా చెప్దాం అయితే. చెప్దామండి. ఇంకా దశ భాగాలు వేలకు వేలు తింటున్నారండి. మేం పెట్టకపోయినా ఆ సంఘంలోకి వెళ్ళి వాళ్ళు పోలు మంది డబ్బు తినేస్తున్నారండి బాబు. అదే ఇప్పుడు మీ వీడియో చూసిన వాళ్ళు మాకు కొంతమంది మెసేజ్ చేశారు, మీకు పిల్లల చదువులకి ఒక ఆయన హెల్ప్ చేస్తానన్నాడు. అది మాట్లాడి నేను చెప్తాను, ఒక ఆయన ఏమో కొంత అమౌంట్ పంపిస్తా అన్నాడు మీకోసం. ఓకే ఓకే. మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఉందండి. బ్యాంక్ అకౌంట్ అవి మీ అమ్మాయితో మనకి గీత గారికి మెసేజ్ చేయించు. అలాగే అండి. వాట్సాప్ నెంబర్ ఇదేనండి? వాట్సాప్ నెంబరు ఆ నంబర్కే చేయండి, ఆయనతో మాట్లాడి మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాగేనండి. మీ పిల్లల చదువులకు కూడా ఒక ఆయన హెల్ప్ చేస్తా అన్నాడు. అది ఒకసారి నేను మాట్లాడి కన్ఫర్మ్ అయితే చెప్తాను మీకు. ఓకేనండి. అయితే వీడియో చేద్దామండి. ఇంకో వీడియో కూడా చేయాలండి. చాలా డబ్బు అండి. ఒక ఆవిడ ప్రత్యేక 30,000 ఇచ్చిందండి. ఒక్క ఆవిడ ప్రత్యేక చర్చ్ లో సీలింగ్ చేస్తున్నాం, ఫుటింగ్ అది పెట్టిస్తున్నాం అలాగనేసి అందరి దగ్గర సందాలు వసూలు చేస్తున్నాం. మళ్ళీ ఆవిడ ప్రత్యేకంగా 30,000. ఒక ఆవిడ ఇల్లు కట్టుకోవడానికి లోన్ వచ్చిందంటే 1,00,000 రూపాయలు బ్యాంక్ లో లోన్ తెచ్చుకుంటే 10,000 తెచ్చి ఇచ్చేసిందండి ఒక రోజే. లోన్ లో కూడా దశ భాగం. లోన్ తెచ్చుకున్నారండి ఇల్లు కట్టుకోవడానికి. అది అప్పే కదా, అప్పు తీసుకోవాలి కదండి. అప్పులో కూడా దశ భాగం. అయితే తీసుకుంటే అతనికి ఇల్లు ఇచ్చినారు, పోనీ ఇంక దేవుడు అన్న మొచ్చులో పడిపోయి వీళ్ళు ఇస్తున్నారు. ఒకవేళ ఫాస్ట్ మంచివాడు అయితే గనక మీరు అప్పు తెచ్చుకున్నారా, మా అప్పులో ఇవ్వాల్సి లేదని చెప్పొచ్చు కదండి ఆయన. వీళ్ళు మంచివాడు ఫాస్ట్ మంచివాడు నేను అనుకుంటున్నారు కదండి. అనుకుంటే మంచి కానీ నిలబెట్టుకోవాలి కదా 1 రూపాయలు అని. అతను మంచివాడు అయితే గనక అమ్మ మీరు మీకు ఎందులో పంటలో కలిసి వచ్చింది అనుకోండి. ఇప్పుడు ప్రస్తుతం వేడి వ్యవసాయం పెట్టుకున్నాం, అందులో 10,000 రూపాయలు మనకు కలిసి వస్తే మన పెట్టుబడి అది పోయి 1,000 రూపాయలు దేవుడికి ఇచ్చాం అనుకోవడం కానీ ఒక సబ్బు చెప్పుకోవడం బాగుంటదండి. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు లోన్ తెచ్చుకున్నారు 1,00,000 రూపాయలు లోన్ ఇల్లు కట్టడానికి, బ్యాంకు మళ్ళీ తిరిగి కట్టుకోవాలి కదండి అని అప్పు. అందులో అక్కడ ఏదో పాల వడ్డీగా 1,00,000 రూపాయలు వడ్డీగా లోన్ వస్తుందని అప్పు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ 10,000 వడ్డీ కంటే 2 డబ్బులు 7,000 దెబ్బ పెడుతున్నారు. ఇది మరీ ఇక దారుణంగా అయిపోయింది ఈ దోపిడీ వ్యవస్థ. దాన్ని బాగానండి. గేదె 60,000 గేదె అనుకుంటే 60,000 తెచ్చి ఇచ్చేసింది. 30,000 తెచ్చిన ఆవిడే ఒకసారి ఈ 30,000 ఇచ్చేసింది. ఒక ఆవిడ 10,000 ఇచ్చింది. ఒక ఆవిడైతే నర్సిపట్నం డాక్టర్ అమ్మ అంటండి ఆవిడ. మామూలుగా చిన్న డాక్టర్ అమ్మ అంటే నర్సిపట్నం ఆవిడ. ఆవిడైతే 30,000 తెచ్చి ఇచ్చేసింది. ఎంత డబ్బు చూడండి అతను. వీళ్ళు హిందువులుగా ఉన్నప్పుడు 10 రూపాయలు కూడా కానుకలేదు.
ఎవరికి ఇప్పుడు హిందువులుగా ఉన్నా కానీ క్రైస్తవులుగా ఉన్నా సరే ఎవరికైనా ఆకలితో ఉన్నారు 10 రూపాయలు సాయం చేయండి. పాస్టర్లకే దోషపెట్ట. ఆ సంఘంలోనే ఇప్పుడు చెప్తున్నానండి, ఇప్పుడు ఆ సంఘంలో 30,000 ఇచ్చిన ఆవిడండి, ఆ సంఘంలో ఒక పూట తినడానికి తినడానికి తిండిలోనే ఉన్నారని చాలా పేదోళ్ళు ఉన్నారు. నాకంటే ఇంకొక ఎక్కువ కష్టాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ సంఘంలోనే. ఆ 30,000 అతనికి ఇచ్చి దాంట్లో ఒక 300 అతను ఆవిడకి ఇమ్మానండి, ఆవిడని ఇస్తదేమో ఎవరుగా పాపం ఎవరండి. అదే కష్టంలో ఉన్న వాళ్ళని పట్టించుకోరు పాస్టర్లకు దోషి. వాళ్ళు చక్కగా విలాసగా దర్జాగా బతుకుతున్నారు, ఆడికి అమ్మాయి రోగం వాడికి దోషి పెట్టడం వీళ్ళందరూ కలిసి. అదే అర్థం అవుతులేదండి నాకు. ఇంకా మీ అప్పుడు అనుకుంటున్నానండి, నేను మీ వీడియోలు చూడకముందు కూడా మరీ ఎంత పేరుగా తెచ్చి ఇచ్చేస్తున్నారేంటి డబ్బు అనుకునేదాన్ని. నేను వీడియో చూడకముందు కాడాను అంటే ఎంత దేవుడి మీద తెచ్చుకుంటే మాత్రం మరీ ఎంతలా ఇచ్చా. ఒక ఆయన భూమి అమ్మేసుకున్నాడండి 6 లక్షలకి, ఎంతకో భూమి అమ్ముకుంటే 60,000 పట్టుకొచ్చి ఇచ్చేసాడండి దశంభాగం. 6 లక్షల భూమి అంటే 60,000 దశభాగం. 60,000 తెచ్చి ఇచ్చాడంటే దశంభాగం. మేము అప్పుడు వెళ్ళకముందు అండి, మేము వెళ్ళలేదు. మామూలుగా జిఎస్టీ కంటే దారుణంగా ఉంది ఫాస్టర్ ట్యాక్స్. ఆయనకి 12 ఎకరాలు ఎంత భూమి ఉండేది అంటండి చర్చలోకి వెళ్ళకముందు. ఈ చర్చలోకి వెళ్ళిన తర్వాత మొత్తం భూమి అంతా పోయిందండి. మొత్తం పోయిందా అది? ఈ చర్చలోకి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం మంచిగా ఉంటే ఈ 60 లక్ష 6 లక్షలకి అమ్ముకుంటే 60,000 తెలిసినోడైతేనే పిచ్చోడు కాకపోతే తెలిసినోడైతే భూమి అంతా పోయింది. దేవుళ్ళకి వచ్చాక నా కొడుకులు బోల్ చదువు చదువు ఉన్నారు, వాళ్ళకి జాబులు రాలేదు. నేను ఇందులో ఎందుకు ఇలా ఉందా, నేనేమో ఎక్కడో పాపం చేస్తున్నానేమో తప్పు చేస్తున్నానేమో మన ధర్మాన్ని వదిలేసా ఒక్కసారన్నా ఆలోచించలేదండి. వాళ్ళ పిల్లలకి ఇష్టమే ఉండదండి, వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉన్నారండి. పాపం మా ఇంట్లో పిల్లలకి జాబులు రాలేదు, వాళ్ళు చెప్తానే ఉంటారండి మీరు చర్చిలో వెళ్తే మాకు ఇష్టం లేదు మీకు ఎలాకన్నా అంటే. పాస్టర్ ఏమంటాడంటే వాళ్ళు నమ్మలేదు దేవుని, అంటే వాళ్ళ ఉద్యోగాలు రాలేదు, మీరు ఎంత ప్రార్థన చేసినా వాళ్ళ చర్చిలోకి వచ్చే వరకు వాళ్ళకి ఉద్యోగాలు రావని చెప్తాడండి వాళ్ళ గురించి. అంటే ఒక విధంగా సాధనాలు సాధనార్థాలు పెట్టినట్టండి, ఇంకొక విధంగా వాళ్ళకి జాబులు రాకుండా అంటే వాళ్ళ చర్చిలో రాకపోతే వాళ్ళ జాబులు రావండి. మన ధర్మం ప్రకారంగా మనం ఏం చెప్తామండి, తల్లిదండ్రులు చేసిన పుణ్య పాపాలు బిడ్డలకు ఉంటాయండి. మరి వాళ్ళు బోర్డు ప్రార్థన చేస్తున్నారు, బోర్డు దశంభాగాలు ఇస్తున్నారు, మరి వాళ్ళ పిల్లలకి ఎందుకు జాబులు? అదే వీళ్ళ సైకో దేవుడు వాళ్ళ పిల్లలు మతం మారలేదని జాబులు రాకుండా చేస్తున్నాడు అనమాట. చేస్తున్నాడు ఏదండి బాబు బుర్రకి ఇచ్చేకపోతుంది, ఇది ఏమో అర్థం చేసుకోవట్లేదు జనాలు. అది వాళ్ళ కర్మ, ఏదో జన్మలో వాడికి రుణం ఉండి ఉంటారు పాస్టర్కి, ఈ రకంగా తీర్చుకుంటున్నారు. ఇంత 60,000 దశంభాగ ఇచ్చిన ఆయనకి కూర్చుంటే లేగలాడు, ఆయన కూర్చున్నా తప్ప చంద్రం కూర్చోలేడు. అలా ఆవిడ గోడ జారబడితే మళ్ళీ ఒక మనిషి పట్టుకుని లేగదీయాలి ప్రార్థన అయిపోయిన తర్వాత. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని చాలా ఇదిగా గౌరవంగా డబ్బు పలుకు పడితే బతుకుని కుటుంబం ఈ రోజు వాళ్ళ పక్క నుంచి వెళ్ళిపోయినా ఎవరో లెక్కసైనా పరిస్థితులు అయిపోయారండి. దానిలోకి వెళ్ళిన తర్వాత అయిపోయారండి, అయిపోయినా తెలుసుకోవట్లేదు. అదే ఇవన్నీ బయటికి చెప్పరు. నేను యేసు మతంలోకి వచ్చినాక నేను ఆటో కొనుక్కున్నాను, నేను యేసు మతంలోకి వచ్చినాక నేను రిక్షా కొనుక్కున్నాను, వాళ్ళతో సాక్ష్యం చెప్పిస్తారు. చెప్పిస్తారండి. ఈ మతంలోకి వచ్చిన మేము సంకనాగిపోయాం వీళ్ళతో చెప్పించవచ్చు. మరి మామూలుగా చెప్పించే కాదండి, నేను మన వీడియోలో చెప్పలేదు కానీ చెప్పలేదండి. ఒకటోటి నాకు గుర్తు రాలేదు తర్వాత అనుకుంటున్నాను, నా కష్టాలు చెప్పుకోవడం సరిపోయింది, వీడియో అంతా అనవసరంగా చెప్పవలసిన వదిలేసానని బాధపడుతున్నానండి. తర్వాత పర్లేదు, ఇప్పుడు ఇది కాల్ రికార్డ్ అవుతుంది అనుకుంటా, ఇది వీలైతే అప్లోడ్ చేస్తాను. మీరు చెప్పినవన్నీ సరిపోతాయి. ఇప్పుడు ఇప్పుడైనా సార్ పర్లేదండి, మన కేసు కనిపించకపోయినా కాల్ రికార్డ్ లో అయినా పెట్టండి, గ్రూప్ లో తప్పేం లేదండి. అప్లోడ్ చేస్తాను, మీరు అప్లోడ్ చేయండి. అది బైక్ కొను మేము డయాలసిస్కి వెళ్ళడానికి రావడానికి ఆయన కరోనా టైంలో చాలా ఇబ్బంది పడిపోయేవాడండి. ఇబ్బంది పడిపోకుంటే డైలీ తీసుకెళ్ళి తీసుకురావడానికి 500 ఇచ్చి ఆటో పెట్టిదండి. ఆటో పెడితే అలాగా కొద్ది రోజులు తీసుకెళ్ళే తర్వాత తీసుకెళ్ళడం మానేశారు. తీసుకెళ్ళడం కరోనా టైం కదా, మేము ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాం, 4 గంటల సేపు ఉండలేకపోతున్నాం, అలాగనేసి తీసుకెళ్ళలేదని వస్తువులు అవి మళ్ళీ ట్రాక్టర్ పెట్టి తెలిసిన వాళ్ళ దగ్గర గట్టా అప్పు చేసి 60,000 పెట్టి చిన్న ఎక్స్ఎల్ బండి ఒకటి కొన్నానండి ఆయన. ఆ బండి మీద కొంటే ఆయనే అది కూడా ఆ బండి కొనుక్కున్నారు సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం దేవుడు బండి ఇచ్చాడు, దేవుడిలోకి వచ్చే ముందు ఎప్పుడు కొనుక్కోలేకపోయారు. ఇప్పుడు ఇద్దరు అతను కష్టపడకపోయినా సరే దేవుడు బండి ఇచ్చాడు. మీరు అప్పు చేసి బండి కొనుక్కుంటే దేవుడు బండి ఇచ్చాడు. ఇప్పుడు ఇదే ఇప్పుడు మా ఇబ్బంది కొంత, ఇప్పుడు ఆయనకు బండి అవసరం ఉందండి, కానీ అవసరం అండి ఆటోలు వెళ్ళక బండి కొనుక్కోవాల్సి వచ్చిందండి అప్పు చేసుకుంది. ఇప్పుడు బాగోపోనాను ఇంత ముందు అట్లాగే వీరబాబు అని చెప్పి భార్యాభర్తలు అట్లాగే వాళ్ళు గర్వాప్ చెయ్యి
వాళ్ళు అప్పు చేసి ఆటో కొనుక్కుంటే దేవుడు కొనిపించాడని చెప్పి సాక్ష్యం చెప్పమన్నారంట. అవునండి, అలా అలా సాక్ష్యం చెప్పించారండి. ఆ బండి కొనుక్కున్నాం, దేవుళ్ళకి వచ్చేసాం, బండి కొనుక్కున్నాం అని చెప్పాలి. కానీ మళ్ళీ అప్పులు చేసుకున్నా అని చెప్పకూడదు, దేవుడు ఇచ్చాడని చెప్పాలండి. ఇంతకు ముందు వాళ్ళు భూములు అమ్మేస్తున్నారు కదా, ఏసు మతంలోకి వచ్చిన మేము భూములు అమ్మేస్తున్నాం, అది కూడా సాక్ష్యం చెప్పాలి వాళ్ళు. అమ్మ చెప్పాలి కదండి. అది పాస్టర్లు చేసే వీళ్ళు పరమ దుర్మార్గులండి వీళ్ళు. మొన్న రీసెంట్ గా ఇంట్లో దిగిందండి, ఇల్లు కట్టుకున్నారండి. ఆలు పాపం భర్త భార్య ఒక ఆడపిల్ల ఒక ఆవిడంటే పెళ్లి చేశారు. ఆవిడకి వీళ్ళకి ఉండడానికి ఇల్లు లేదు, ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నారండి. ఉన్నాకాడ చిన్న భూమి ఉంటే అమ్మేసుకుండి ఇల్లు కట్టుకున్నారండి. ఇల్లు కట్టుకుంటే భూమి అమ్మిన దాంట్లో దశభాగం కావాలంటండి. అసలు గవర్నమెంట్ జిఎస్టీ అని వదిలిపెట్టింది, కానీ పాస్టర్లు మాత్రం దశంభాగం వదిలిపెట్టరు. ఈ ట్యాక్స్ మామూలుగా లేదు అసలు. భూమి అమ్మితే దశంభాగం కావాలండి. ఆయన మళ్ళీ పాస్టర్ గారిని కంట పిలిపించి ఇంట్లో దిగినప్పుడు గృహప్రవేశం అప్పుడు పాస్టర్ గారిని పిలిపించడానికి కొత్త బట్టలు కొనుక్కోండి, మీరు మీరు ఏ బట్టలు కొనాలో నాకు తెలియదు కదా, మీరు బట్టలు కొనుక్కోండి, నేను డబ్బులు ఇచ్చేస్తానని చెప్పింది అంటండి ఆవిడ. చెప్తే సరే అనేసి కొనుక్కున్నారటండి. అప్పుడు గృహప్రవేశం రోజు మరి కానుక కట్ట ఇవ్వాలి కదండి. కానుక కట్ట ఇవ్వాలంటే బట్టలు కదా ఎంత అయిందండి, ఎలాగైనా అడిగితే 7,000 అయిందని చెప్పారటండి. బట్టలకి ఒక భర్త భార్యకి బట్టలు కొనుక్కోడానికి 7,000 రూపాయలు అవుతుందండి బట్టలు. ఒక ఆళ్ళు అబ్బితే కొనుక్కోవచ్చునండి, మన కొనుక్కుంటే రేంజ్ లో ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు. కానీ వీళ్ళు కూలి పని చేసుకున్నారు, ఏదో కష్టాలు పడి ఇల్లు చిన్న ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ దగ్గర 7,000 అయితే బట్టలు కొనుక్కోవడం వాళ్ళకి అవసరమా? వాళ్ళు కొత్త అల్లుడు, కొత్త అల్లుడిని ఎలా చూసుకుంటారో జనరల్ గా, అట్లా ఈ పాస్టర్లు అందరూ కూడా అల్లుడు కొత్త అల్లుడు అనమాట వీళ్ళందరికి, విశ్వాసులందరికి కొత్త. ఇప్పుడు చాలా వీడియోలు చూస్తున్నారండి, శివశక్తి వీడియోలు కూడా ఊర్లో మా ఊర్లో కొంచెం చాలా మంది చూస్తున్నారు. కానీ రేపు క్రిస్మస్ దగ్గర జనరల్ ఫస్ట్ దగ్గర చేసి ఊరని బయలుదేరతారండి రాత్రులు. దెయ్యాలాగా తిరుగుతారా ఊరంతా? ఆ తిరిగేటప్పుడు ఒక్కరైనా అడ్డుకుంటారా? యూత్ పిల్లలు చాలా మంది వీడియోలు చూస్తారండి మా ఊర్లో అయితే. యూత్ నాకంటే ముందు తెలిసండి వాళ్ళకి, మీ వీడియోలు చూసారండి. కాకపోతే ఎవరికి పెద్ద బయటకు రాలేదు, అంతే చూస్తున్నారు వదిలేస్తున్నారు అంతే, ఎవరు పట్టించుకోలేదు. ఎవరైనా సరే ఎవరో ఒక ఆయన ఎక్కడో ఉండి మన కోసం పోరాటం చేస్తున్నాడో, మన పక్కన అన్యాయం జరుగుతుంటే మనం తిరగబడలేకపోతున్నామని ఒక్కళ్ళు కూడా చైతన్యం కలగట్లేదండి. అదే నిదానంగా మార్పు వస్తుంది చాలా చోట్ల, మన వాళ్ళు అడ్డుకుంటున్నారు, ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తున్నారని చూస్తున్నాను. ఇప్పుడు మా ఊర్లో కూడా దేవుడి దయవల్ల, దుర్గమ్మ దయవల్ల ఈ క్రిస్మస్ ముందు కానీ ఏదన్నా ఇలా ఊర్లో జరిగితే మాత్రం ఎవరో ఒకరు తిరగబడాలని ఈ కలత ఎదురు చూస్తున్నారని నేనైతే. అదే తిరగబడకపోతే మొత్తం ఊరంతా ముంచేస్తారు వాళ్ళు. ముంచేస్తున్నారండి, ముంచేదే రావాలండి వాళ్ళకి. ముసలి పాపం అండి పాపం, ముసలి దశమ జగన్ డబ్బులు ఇస్తున్నాడండి నెలకు ఒకసారి పెన్షన్. ఆ పెన్షన్ లో కూడా 200 పెట్టుకెళ్ళి, 2,000 200 పెట్టుకెళ్ళి పెన్షన్ ముసలి ఇవ్వాలండి దశంభాగం. పింఛన్ లో కూడా దశంభాగం. మేమైతే మా ఆయన డయాలసిస్ చేసి 10,000 పెన్షన్ వస్తుందండి నెలకి. ఒక విధంగా జగన్ థ్యాంక్స్ చెప్పుకోవాలండి, ఆయనకి ఆ 10,000 పెన్షన్ రావడం వల్ల నా ఏవో కొంచెం ఆయన ఖర్చు, ఆయన పోతున్నాయని టాబ్లెట్లు కానీ రాను పోను ఆయన ఖర్చు, కానీ ఆయన ఖర్చు ఆయన సరిపోతున్నాయండి. తర్వాత నా బాధ ఏదో నేను పడుతున్నాను, కానీ ఆయన ఖర్చు ఆయన సరిపోతున్నాయండి. అందులో కూడా మమ్మల్ని ఫస్ట్ నెల దశంభాగం తీసానండి నేను 1,000 రూపాయలు. మీ ఆయనకి ఆరోగ్యం బాగోకపోతే గవర్నమెంట్ వచ్చిన డబ్బుల్లో కూడా దశంభాగం. ఈ దారుణా నేను వెళ్ళా వింటే చచ్చిపోతాను. ఫస్ట్ ఒక నెల తీసానండి, ఫస్ట్ నెల వచ్చిన ఫ్యాంక్షన్ వచ్చిన ఫస్ట్ నెల దశంభాగం తీసానండి. తర్వాత నెల నుంచి నేను అందులో గట్ట దశంభాగం తీలేదండి. వారం వారం వెళ్తే 150 కాంకేశ్వరుడు రావడం, మళ్ళీ క్రిస్మస్ కి జనవరి ఫస్ట్ కి భోజనాలు పెట్టినప్పుడు మనిషికి 1,000 రూపాయలు వేస్తాడండి కానుక చంద. క్రిస్మస్ మళ్ళీ స్పెషల్ స్పెషల్ కానుకలు ఉపవాస పండుగలను పెడతారు. 3వ రోజు ఆ సంఘంలో ఉన్న 50 మందికి 60 మందికి భోజనాలు పెట్టుకుంటారు. దానికి 500 ఇయ్యా ఇచ్చేవాళ్ళు, ఇయ్యా 500 ఇచ్చేవాళ్ళు, ఇయ్యా దానికి వేస్తాడండి. మళ్ళీ చేతులు ఎత్తమంటాడండి అదే పోగ్రహం ఎక్కడి నుంచి పెట్టాడో తెలియదు. 500 ఇచ్చిన వాళ్ళు చేయొస్తాండి, 200 ఇచ్చిన వాళ్ళు చేయొస్తాండి, ఏమి ఇవ్వలేనో చేయొస్తాండి అంటే అక్కడ ఇవ్వలేని పరిస్థితి ఏముంటదండి, ఎలా అనుకుంటారు? అక్కడ బాధపడతారు కదా మనుషులు. ఇవ్వలేని వాళ్ళు చేతులు ఎత్తుందంటాడా? ఇవ్వలేని వాళ్ళు చేతులు ఎత్తండి, 500 ఇచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, 200 ఇచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అని చెప్తాడండి. మళ్ళీ అంటే స్కూల్ ఫీజు కట్టకపోతే ఇంతకు ముందు స్కూళ్ళలో బెంచ్ మీద నిలబెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటండి అసలు ఏమో నాకు ఇవన్నీ ఇంకా
బుర్ర పాడైపోయినాను బాబు. ఇప్పుడు ఆలే చెప్తానండి మళ్ళీ వాకిలో, డబ్బు మీద ఆశ పెంచుకోకండి. డబ్బు శాశ్వతం కాదు, మనకు దేవుడే శాశ్వతం, దేవుడే నిత్యజీవం ఇస్తాడు. పరలోకమే శాశ్వతం అయింది అని చెప్పినప్పుడు, మరి ఈ లోకంలో ఈ డబ్బు ఎంత కూడబెట్టుకుంటున్నారు, విలాసంగా ఎంత గడుపుతున్నారు జీవితాలు. అంటే మీ మీకు ఉండకూడదు డబ్బు మీద ఆశ, మీరు మీరు సంపాదించినంత వీళ్ళకి ఇచ్చే మనకు ఉండకూడదండి డబ్బు మీద ఆశ, మనకు ఉండకూడదండి. వాళ్ళు ఎక్కడన్నా ప్రార్థన ఉందంటే ఆ కూలన్న మానేసి మన ప్రార్థనకి వెళ్ళిపోవాలండి. అక్కడ అతను ప్రార్థన పెడితే అక్కడ కోనకి ఇస్తాడు అండి, ఆయనకు ఒకరికి కోనకి ఇస్తాడు, మనకి ఎవరు కాదు. ఆ పని మానుకుని వెళ్ళేందుకు ఇవన్నీ జనాలకు ఎప్పుడు అర్థం అవుతున్నాయో ఏమో. ప్రస్తుతానికి మనల్ని అయితే డబ్బు కాస్త చూడకండి, బంగారం కాస్త చూడకండి, దేవుడి వైపే చూడండి. ఇప్పుడు ఒక వీడియో పెట్టాను చూడండి, ఆ వీడియో వస్తే బుర్ర తీసుకుంటారు. ఆ పాస్ట్ లో పిచ్చెక్కిన వాళ్ళు పెడుతున్నాడు అందులో. ఇప్పుడు ఇది పెట్టానండి, వీడియో పెట్టానండి మీ వాట్సాప్. ఎవరు గీత గారి పంపించారా? చూస్తా చూస్తా. అసలు జనాలు ఎలా తయారు చేస్తారంటే, కానీ అందులోకి వెళ్ళినంత వరకు మాత్రం వాళ్ళు ఏ చెప్తే అదే గొర్రెలు అంటే గొర్రెలాగా తల ఊపుతారండి. వాళ్ళకి అర్ధబాబు ఊపుతారో తెలదు, అర్ధబాబుకి ఊపుతారో తెలదు. వాళ్ళు అలోలయ్య అనమంటే అలోలయ్య, కూర్చోమంటే కూర్చోడు, నించోమంటే నించోడు. జనాలు అదే జనాలు నిజంగానే గొర్రెలని వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు గనకే వీళ్ళు ఆటలు సాగుతున్నాయి. తిరగబడతారు, అందరూ తిరగబడే రోజు వచ్చింది. ఈ దరిద్రుల్ని తరి తరి కొట్టే రోజులు వస్తాయి. ఒక పాయింట్ కూడా మీరు వీడియో చేయండి. ఇప్పుడు ఒకవేళ దేవుడు సేవకే దేవుడు ఎంచుకున్నాడు అనుకోండి, దేవుడు ఎంచుకున్నాడు అంటే ఇప్పుడు మన వీరబ్రహ్మ గారు ఉన్నారు, సాయిబాబు ఉన్నారు, ఒక దేవుడు శిష్యుల కొరకు ఆయన అన్ని జీవితాన్ని అంతా త్యాగం చేశారండి. వాళ్ళు వాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడపలేదు కదా, భార్య పిల్లలతోటి, బంగళాలతోటి, కారులతోటి, ఏసులతోటి గడపలేదు కదండి. వాళ్ళు దేవుడు సేవంటే దేవుడి కోసం, ప్రజల కోసం పనిచేశారండి బ్రతికినని దినాలని అన్ని. నీవు దేవుడి సేవకే మా జీవితం అర్పించామన్నావు, నీ విలాసవంతమైన జీవితాన్ని గడపకూడదు కదండి. ఇప్పుడు హిందుత్వంలో అదే త్యాగ కాషాయం అంటేనే త్యాగం కదా. అవునండి, సన్యాసులు అందరూ అన్ని అసలు ఆస్తులేంటి, కుటుంబాలు, బంధాలు, రక్త సంబంధాలు అన్ని వదులుకుని ధర్మ ప్రచారం చేస్తూ దేశమంతా తిరుగుతూ ఉంటారు. అది అది త్యాగం అంటే. అది త్యాగం అండి. నేను దేవుడి కోసమే నేను అంత వదులుకున్నాను, దేవుడి కోసమే అంత వదులుకున్నాను అని చెప్తారని మాట్లాడితే ఏ వదులుకుంటారని? దేవుడి కోసం భార్య బిడ్డలు వదులుకుంటారా, కుటుంబాన్ని వదులుకుంటారా, సుఖ సంతోషాలు వదులుకుంటారు? ఏం వదులుకోరండి, వాళ్ళు ఏం వదులుకోరు. పైపెచ్చికి మాత్రం జనాలు మోసం చేయడానికి నేను దేవుడి కోసం అంత వదిలేసుకుని వచ్చేసాను, ఏదేమైనా నాకు దేవుడి వైపే చూస్తున్నాను నేను అని చెప్తారండి. నేను చాలా చోట్ల తెలుసుకున్నది విన్నది ఏంటంటే, ఈ దోపిడీలతో పాటు మళ్ళీ అక్రమ సంబంధాలు కూడా బీభత్సంగా ఉంటున్నాయి పాఠశాలకి, చర్చికి వచ్చే వాళ్ళకి. ఈ పాస్టర్ అయితే అలాంటిది ఏం లేదండి, ఓన్లీ డబ్బు పిచ్చి ఎక్కువండి. మీ పాస్టర్ ముసలాడు అయి ఉంటాడు, డబ్బు పిచ్చి ఎక్కువండి. అలా కోడలు ఇంకో పాస్టర్ గారు అమ్మాయిని కొడుక్కి పెళ్లి చేశారండి, పాడేరు పాస్టర్ గారు అమ్మాయిని చేశారండి వాళ్ళ అబ్బాయికి. ఇద్దరు పాస్టర్ పాస్టర్ కొడుకు పాస్టర్ కూతురా? ఆ అమ్మాయి నర్సి, గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి పెళ్లి అయిన తర్వాతే. నర్సి నర్సి ఏదోనండి, ఎక్కడో కేజెస్లో ఎక్కడో నడిపి ఎక్కడో చేస్తున్నారండి ఆవిడ. ఆ అబ్బాయి ఇంకా వీళ్ళు ఎక్కడ ప్రేపలు ఉంటే అక్కడికే, వీళ్ళ కూడా తల్లిదండ్రులు కూడా ఉండేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళకు పాప పుట్టింది, ఆవిడేమో జాబ్కి వెళ్తుంటే ఆ పాపను చూసుకోవడానికి ఈవిడ ఈయన వాళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సరిగా రావట్లేదండి ఆ అబ్బాయి. ఆ అబ్బాయి అలాగే చెప్పుకోడండి వాక్యం, ఇంకా ఇతని మీద ఎక్కువ విమర్శించేవాడండి హిందూ దేవుళ్ళని అయితేని. ఎక్కువ విమర్శించడం, మీరు డబ్బు వైపు చూస్తారో ధన వైపు చూస్తారో అని ఎక్కిరించడం, హిందూ దేవుని తిట్టేవాడా? ఎక్కిరించడండి, ఎలా పూజలు చేస్తారు, ఎలా చేస్తారు. తెల్ల కార్తీక మాసం వస్తే తెల్లవారుజామున వెళ్ళిపోయి 3 గంటలకు వెళ్ళిపోతారు, బతి అంటే అలా ఉండాలి, మిమ్మల్ని తెలిసి ప్రార్థన చేయమంటే చేయరు. అది భక్తి అని వాళ్ళు ఒప్పుకుంటారండి. మరి భక్తులు మళ్ళీ మళ్ళీ ఇంకో విధంగా మాట్లాడతారండి అంతలోనే, అది మనకు పూర్తిగా అర్థమయ్యే లోపల ఇంకో ఇంకోటి చెప్తారండి. మళ్ళీ భక్తి అని ఒప్పుకుంటే మీరు మళ్ళీ మీరు అటువైపుకి వెళ్ళిపోతారు కదా, మళ్ళీ అటకారం దేవుణ్ణి. అవునండి, అదే అదే అన్ని విధాలుగా మాట్లాడతారండి. వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడలేమండి అన్ని విధాలుగానా. ఇప్పుడు మీలాంటి పాస్టర్ గారు చూసే ఉంటారండి మనం చేసిన వీడియో, ఈ పాటకి ఆయన చూసే ఉంటారు. మా ఊరు వాడు ముందే వస్తాడు చూడకుండా ఎందుకు అంటాడు? మా ఊర్లో వైఎస్ఆర్ గ్రూప్ అనేసి గ్రూప్ ఉందండి, ఎవరో ఒక అబ్బాయి చూసి మొత్తం వైఎస్ఆర్ గ్రూప్ లో పెట్టేశారంటే ఊరు మొత్తం యూత్ మొత్తం చూసేసారండి. మొత్తం చూసి చేలో ఇంటి దగ్గర నుంచి చేలోకి వచ్చానండి, ఆయన డయాలసిస్కి వెళ్తే గోపిల దగ్గర వచ్చానండి.
గొప్పల దగ్గర రాకుంటే దాకా అడుగుతున్నారండి, వీడియో చేశారా వచ్చారా మన ఊరు మాకు తెలియదు, మాకు తెలిస్తే మేము వద్దు అలా ఇలా చెప్పి అడుగుతున్నారండి అందరూ. అందరిని కలుద్దామని చెప్పండి, ఎప్పుడైనా వస్తానులే. అలాగేనండి చెప్తారండి. మీకు మీకు సపోర్ట్ గా ఉన్నారు కదా హిందువులు అక్కడ. ఉన్నారండి ఏమైనా ఆ అవసరం అయితే, రోజు ఏమైనా అవసరం అయితే నా ఉన్నారండి, ఆ లోపల, లోపల అయితే అందరూ ఉన్నారండి. అదే మీకు వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పెడుతుంటే మాకు చెప్పండి వెంటనే కాల్ చేసి. మనలో మెయిన్ రావాల్సింది అంతా ఒకటే అన్న, కొంచెం జాలి ఎక్కువండి, మనం జాలి దయ ఎక్కువ ఉండడం వల్ల ఎవరికైనా ఒకటే అంతా ఒకటే, అందరూ మనుషులమే ఏ దేవుడైనా ఒకటే అన్న భావం మనం ఉండబట్టికే వాళ్ళు చిన్న బలహీన పరుస్తున్నారండి మనం. అదే వాళ్ళు వస్తున్నా ప్రార్థన చేసినా వాళ్ళకి గౌరవిస్తాం, మనం అందరినీ గౌరవిస్తామండి. మనం అందరినీ గౌరవించడం వల్ల మన వీక్ పాయింట్ వాళ్ళకి దొరుకుతుందండి. అదే 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 మన వాళ్ళలో కొంచెం సెక్యులరిజం ఇవన్నీ నూరు పోసేయాలి మొదటి నుంచి, ఆ దరిద్రాలు అన్ని అవునండి. పోతుంది. సరే నేను మళ్ళీ మాట్లాడతాలేమ్మా మీతో, నేను ఓకేనండి ఓకేనండి. ఉంటాను. ఒకసారి మా ఊరికి రండి. వస్తా వస్తా తప్పకుండా, రండి ఒకసారి తప్పకుండా రావాలండి. అలాగే అలాగే ఓకేనమ్మా ఉంటా ఉంటానండి.